అందులో మొత్తం గజిబిజిగా ఉన్నాయి మేడం. ఎంత వయసు సార్ మీది? 19 మేడం. 19 బాబు. సి చాలామందికి వంకర పళ్ళు, ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్ టీత్, అది 19 ఇయర్సా 20 ఇయర్సా 30 ఇయర్స్ అని కాకుండా ఇర్రెగ్యులర్ టీత్ ఉండే వాళ్ళందరికీ కూడా, అంటే ముందుకి వెనక్కి పళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఒకటి, వాళ్ళ పళ్ళు ఎంత తోముకున్నా క్లీన్ కావు, ఎందుకంటే బ్రష్ పళ్ళు ఇలా వరుసగా పళ్ళు వేళ్ళున్నాయి, పళ్ళున్నాయనుకోండి చక్కగా ఇలా తోమితే క్లీన్ అయిపోతాయి, కానీ ఇలా ముందుకి వెనక్కి వెనక్కి ఇలా ఉంటే ఎంత తోమినా ఈరకల్లో అనేది ఫుడ్ పాచి మిగిలిపోయి వాళ్ళకి ఎప్పుడు నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. రెండోది అపియరెన్స్, చుట్టానికి కూడా నవ్వినా మాట్లాడినా కూడా బ్యూటిఫుల్ గా పేర్చినట్టు పళ్ళుంటే అందంగా కనపడతారు, కానీ ఇలా ముందుకి వెనక్కి ఉండడం వల్ల అది కొంచెం అబ్నార్మల్ గా అందం ఎంత అందంగా ఉన్నా అందాన్ని తగ్గిస్తూ ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే చిగుర్ల సమస్య తొందరగా వచ్చి వాళ్ళకి తొందరగా పళ్ళు ఉడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని సమస్యలు ఉంటాయి ఇర్రెగ్యులర్ టీత్ ఉన్న వాళ్ళకందరికీ, కానీ దాన్ని సరిచేయొచ్చు. ఇర్రెగ్యులర్ టీత్తో లైఫ్ అంతా ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా క్లిప్పులు చికిత్స చేసుకుని, అంటే క్లిప్పులు అంటే ఇలా ఉంటాయి మీకు, ఇలా ఉంటాయి క్లిప్స్ అనేవి, సో క్లిప్పులు చికిత్స చేసుకుని నార్మల్గా మీరు కనిపించవచ్చు. అమ్మ మీరు కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదా, హైదరాబాద్లో పార్థ డెంటల్వి 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీ ఇంట్లో పేరెంట్స్ ఇద్దరిని, అమ్మని నాన్నని తీసుకుని రండి, వస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా ఉంటాయి క్లిప్పులు అంటే, చుట్టానికి ఇలా నల్లగా ఉండే క్లిప్పులు ఇలా ఉంటాయి మీకు, తర్వాత తెల్లగా ఉండే క్లిప్పులు ఇలా ఉంటాయి మీకు కనపడుతుంది కదా, పెట్టుకున్నాక కూడా తెల్లటి పన్ను మీద తెల్లటి క్లిప్ పెట్టడం వల్ల పెద్దగా తెలియదు అది పెట్టుకున్నామని కూడా. దీనికన్నా అడ్వాన్స్మెంట్ ఇందులో సెల్ఫ్ లైగేటింగ్ అనే ఇంకొక అడ్వాన్స్మెంట్ ఉంటుంది, అంటే చూడటానికి ఇలాగే ఉన్నప్పటికీ కూడా పనితీరు అంటే తొందరగా ఫాస్ట్గా అవ్వడం, ఒకటి రెండు విజిట్స్ డాక్టర్ మిస్ అయినా కూడా మీ ట్రీట్మెంట్ ఆగకుండా దాని అంతా అది పని చేసుకుని పోవడం లాంటి అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. అలాగే ఇందాక నేను చూపించినట్టు అలైనర్, మీకు అలా వద్దు అంటే ఇలా ఫిక్స్డ్ క్లిప్పులు వద్దు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇలా ఎలైనర్ పెట్టుకుని కూడా వాళ్ళ సమస్య సాల్వ్ చేసుకోవచ్చు. సి ఎలైనర్ అంటే ఇంతే సింపుల్ గా ఉంటది. హలో మేడం. నమస్తే సార్, చెప్పండి. అక్కడ స్క్రీన్ మీద కూడా మీకు కనపడుతూ ఉంది అదే ఎలైనర్ అంటే. సి ఎంత సింపుల్ గా ఉంది చూసారు కదా, ఈ సన్నటి ట్రే వేసుకోవడం ద్వారా కూడా మీకు ఏవైతే వంకర పళ్ళు, ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకపోవడం ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోయి చక్కగా కనపడతారు, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మ ఒకసారి రండి. ఈ క్లిప్పులు నార్మల్ క్లిప్పులు పెట్టించుకున్నా ఎలైనర్ పెట్టించుకున్నా పెద్ద ఇబ్బందులు ఏముండవు, సింపుల్ ట్రీట్మెంట్స్ అవి. చక్కగా అన్ని తినొచ్చు, మీ పనులు మీరు రోజు స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజ్కి వెళ్ళొచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీసులకి వెళ్ళొచ్చు, మీ దినచర్య ఏమీ మానవసరం లేదు. సేఫెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే క్లిప్పుల చికిత్స. జీవితాంతం బాధపడే దానికన్నా కొంచెం కాలం మంది కాదు అని ట్రీట్ చేయించుకుంటే చక్కగా నవ్వే అవకాశం పూర్తిగా ఉంది.